హాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి మీడియా అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ లేటెస్ట్ అప్డేట్స్. కూటమి నేతల అక్రమాలపై ఎల్లో మీడియా సంచలనం. అసలు ఏం జరుగుతోంది? మీడియా అనేది ప్రజాస్వామ్యంలో ఫోర్త్ ఎస్టేట్ అంటారు, కానీ నాలుగవ స్తంభం. ఇప్పుడు పార్టీల పెండాలు మోస్తున్నాయి. ఏ పార్టీలు ప్యాకేజీలు ప్రకటనలు ఇస్తే ఆ పార్టీ తరఫున ప్రచారం చేస్తున్నాయి, అక్రమాలను అవినీతిని దాచిపెడుతున్నాయి. ఛానళ్ల తీరుతోనే ఇప్పుడు సోషల్ మీడియా బలంగా మారింది. ఏపీలో ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికలు, ఈటీవీ, ఏబిఎన్, టీవీ 5తో పాటు మరికొన్ని పత్రికలు, ఛానళ్లు టీడీపీ పక్షమే. అధికారంలో ఉన్నా లేకపోయినా టీడీపీ తరఫునే ప్రచారం చేస్తాయి. ఆ పార్టీ అనుకూల వార్తలనే ప్రచురిస్తాయి, ప్రసారం చేస్తాయి. అయితే ఏబిఎన్ ఆంధ్రజ్యోతి అధినేత రాధాకృష్ణ తాజాగా తన టీవీ ఛానల్లో అధికార టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అక్రమాల గుట్టు రట్టు చేశారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఆంధ్రప్రదేశ్లో ఇటీవల టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అధికారంలోకి వచ్చింది. 5 ఏళ్లు అధికారానికి దూరంగా ఉన్న టీడీపీ నేతలు తొలిసారి అధికారం చేపట్టిన జనసేన నేతలు అధికారాన్ని అడ్డం పెట్టుకుని అక్రమాలకు పాల్పడుతున్నారట, అడ్డగోలుగా దోపిడీకి పాల్పడుతున్నారట, వనరులను కొల్లగొడుతున్నారని వివరించింది. ఈ వీడియోలో కొందరి పేర్లను కూడా బయటపెట్టారు రాధాకృష్ణ. కొంతమంది అక్రమాలను పేర్లు చెప్పకుండా దాచారు. సీఎం చంద్రబాబును అప్రమత్తం చేయాలన్న ఉద్దేశంతో ఈ వార్త ప్రసారం చేసినట్లుంది. కానీ అది జనంలోకి మరో విధంగా వెళుతోంది. అధికారం అడ్డం పెట్టుకుని కూటమి నేతలు ఇంత దారుణానికి పాల్పడుతున్నారా అన్న చర్చ ఏపీలో జరుగుతోంది. ఇక వైసీపీ నేతలు ఈ వీడియోను సోషల్ మీడియాలో తెగ వైరల్ చేస్తున్నారు. ఏబిఎన్ రాధాకృష్ణ తాజాగా తన ఛానల్లో అధికార టీడీపీ, జనసేన పార్టీ నేతలు ప్రజాప్రతినిధులే లక్ష్యంగా అక్రమాలను బయటపెట్టారు. నరసరావుపేట నియోజకవర్గంలో టీడీపీ, జనసేన నేతలు 4 బార్ల యజమానులను బెదిరిస్తున్నారని, బార్లను తమకు అప్పగించాలని ఒత్తిడి చేస్తున్నారని రాధాకృష్ణ తన వార్తలో ప్రసారం చేశారు. ఇక అనకాపల్లి నియోజకవర్గంలో జనసేన ఎమ్మెల్యే అనుచరులు ఓ ఫార్మా కంపెనీని తమకు కప్పకట్టాలని ఆదేశిస్తున్నారట. రాయలసీమలోని కడప జిల్లాలో అధికార పార్టీ నేతలు భూ కబ్జాలకు పాల్పడుతున్నారట. రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించే పనిలో సీఎం చంద్రబాబు నాయుడు ఉండగా కూటమి నేతలు మాత్రం అక్రమాలకు పాల్పడుతున్నారని తెలిపారు. సానా సతీష్ తూర్పుగోదావరి జిల్లాలో 7 ఏళ్లుగా గ్రానైట్ వ్యాపారం చేసుకుంటున్న వారిని తరిమిగొట్టారు. వాటిని సతీష్ చెరబట్టారు. నెల్లూరు జిల్లాలో ప్రైవేటు భూముల్లో సిలికా లభిస్తుంది. భూముల యజమానులు వాటిని లీజుకిచ్చి ఆదాయం పొందేవారు. కానీ ఇప్పుడు అధికార కూటమి నేతలు సిలికా వ్యాపారులను తరిమేసి వాటిని కబ్జా చేశారట. చీమకుర్తిలోని గెలాక్సీ గ్రానైట్ గనులను కూడా ఆక్రమించుకున్నారు. ఉచిత ఇసుక మాటన అధికార పార్టీ నేతలు ప్రకృతి సంపదను దోచుకుంటున్నారు, లారీల కొద్దీ తరలించుకుపోతున్నారు. ఏపీ తీవ్ర సంక్షోభంలో ఉంది. ఈ క్రమంలో రాష్ట్రంలో వ్యాపారుల పెట్టుబడులను ఆహ్వానించాల్సింది పోయి అధికార పార్టీ నేతలు పెట్టుబడిదారులు పారిపోయేలా వ్యవహరిస్తున్నారన్నది రాధాకృష్ణ ఉద్దేశ్యం. దీనిపై చంద్రబాబు నాయుడు కఠినంగా వ్యవహరించాలని సూచించారు. పెట్టుబడిదారులు స్వేచ్ఛగా వ్యాపారం చేసుకునే అవకాశం కల్పించాలని సూచించారు. ఇంతవరకు బాగానే ఉన్న ఏబిఎన్లో అధికార పార్టీ నేతల అక్రమాలు ప్రసారం కావడమే ఇప్పుడు టీడీపీ, జనసేన నేతలకు మింగుడు పడడం లేదు. తమ అనుకూల మీడియా తమను బజారుకి ఏడ్చడంపై మండిపడుతున్నారు. మరి ఈ పరిణామం ఎటు దారితీస్తుందో చూడాలి.